మనం కొబ్బరి తురుము మామిడికాయ ఫ్రై తయారు చేసుకోబోతున్నాము మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి కొబ్బరి తురుము మామిడికాయ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి సో స్టార్ట్ చేద్దామండి ఓకే అండి ఆ ముందు ఏం చేయాలి ముందు స్టవ్ వెలిగించుకోవాలి ఓకే ఇది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేడెక్కాక మిగతాయి వేసుకుందాం సో మీరు ఏం చేస్తూ ఉంటారు నేను హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఓకే మీకు ఎప్పుడన్నా అనిపించిందా జాబ్ చేయాలి బయటకు వెళ్ళాలి అని అనిపించింది బట్ నాకు ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడం ఇంట్రెస్ట్ అట్లా కూడా గ్రేట్ నిజంగా మన ఇంట్రెస్ట్ తగ్గట్టు మనం చేస్తున్నాం అంటే ఇంకా అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు మ్యారేజ్ బిఫోర్ చేశాను జాబ్ చేశాను టీచర్ జాబ్ చేశాను 4-5 ఇయర్స్ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకేం జాబ్ చేయను మ్యారేజ్ అయ్యాక టీచర్లు అసలు అవ్వాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఇద్దరు ఉంటారు మనకి హస్బెండ్ కూడా పిల్లలు ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళని టీచర్లోనే జై జీవితం అయిపోతుంది అంతేనా అంతే ఓకే ఇక్కడ ఆయిల్ వేడైంది ముందుగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఆవాలు కొంచెం పచ్చిమిర్చి అండి కొద్దిగా మినపప్పు కొంచెం కరివేపాకు ఓకే ఇవన్నీ కొంచెం ఫ్రై పప్పు కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చాక మిగతాయి సో మీ పుట్టింటి సైడ్ మీ అక్క అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు ఎంతమంది మీరు సిబ్లింగ్స్ నాకు ఒక అక్కయ్య ఒక అన్నయ్య నేను చిన్న కాకపోతే ఇక్కడ అత్తయ్య వాళ్ళ సైడ్ నేనే పెద్ద అది మంచిదట అండి అలానే చేయాలంట యాక్చువల్గా గారాబంగా పెరిగినప్పుడు అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే ఫస్ట్ కాల్ అయితే మాత్రం మొత్తం ఆ గారాబం అంతా తీరిపోతుంది నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇది కొబ్బరి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసేద్దామా అంతేనా అంతే ఓకే దీంట్లో కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మీకు పులుపు ఎంత తినాలనుకుంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ దీనికి తగిన ఓకే సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అవునండి అప్పటికప్పుడు ఎవరైనా వస్తే కూడా ఏదైనా ఒక ఐటెం లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సీజన్లో ఇది చేసుకుంటే హెల్త్ పర్పస్ కూడా మంచిది చల్లదనం కదా సో మీకు మీ అత్తగారు వాళ్ళకి పెద్ద అంటే ఏమంటారు వంటలు వాటికి సంబంధించి పెద్ద డిఫరెన్సెస్ ఏముండవు ఇబ్బంది ఏం పడలేదు ఏం అవ్వలేదు అసలు అవ్వలేదు ఓకే ఇప్పటికీ హ్యాపీ అంటే ఫస్ట్ కాల్ గా రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి మీకు అన్ని చేసుకునేదాన్ని ఇంట్లో ఎలా అంటే అలా ఉండేదాన్ని అత్తయ్య మామయ్య వాళ్ళు ఎలా చెప్తే అలా వినేవాళ్ళం హ్యాపీగా ఇంట్లో వర్క్ అందరు పెద్ద ఫ్యామిలీ మాది యాక్చువల్గా త్రీ ముగ్గురు మరదలు ఉంటారు నాకు మేము పెద్ద ఇక్కడ ఓకే సో పెద్ద ఫ్యామిలీ హ్యాపీగా ఉండేవాళ్ళం తోటి కూడా మ్యారేజ్ అయిపోయింది అందరికి అయిపోయింది పిల్లలు కూడా ఓ తోటికోళ్ళు అందరూ ఎలా ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఉన్నారు అందరు కలిసి జాయింట్ ఫ్యామిలీ మొత్తం అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ అవును అవును ఇప్పుడు అలాగే ఇప్పుడు అలానే ఉంటారా ఓకే కానీ గొడవలు అవ్వవా అండి లేదండి సో ఇలా హ్యాపీగా జాయింట్ ఫ్యామిలీగా కలిసి ఉండాలంటే మాకు ఏమన్నా టిప్స్ ఇస్తారా ఏం లేదండి కొన్ని కొన్ని ఏదైనా ఉంటే మనం సర్దుకుంటూ వెళ్ళిపోవడం అంతకు మించి ఏమి ఉండదు కానీ అందరూ అలా ఉండడం అంటే చాలా కష్టం కదా ఎవరికో ఒకరికి ఈగో అన్నది వస్తూ ఉంటుంది అంటే అవన్నీ పక్కన పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం వచ్చినా కూడా దాన్ని తీసేసుకోవాలి ఇంకేస్ అలా రాకూడదు వచ్చినా కూడా అవి తీసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం కానీ అందరిలోనూ అలా ఉండదు ఒకళ్ళో ఉందంటే ఇంకొకళ్ళు అలా ఉంటారు కానీ మీ ఫ్యామిలీలో అన్ని మెంటాలిటీస్ ఒకేలా ఉన్నాయి సో దాని వల్ల గొడవలు లేకుండా అందరము హ్యాపీగా ఉన్నామండి 4 మెంబర్స్ మేము కలిసే ఉంటాం అవును సిస్టర్ లాగా ఉంటాం అందరం ఓకే మా మరదులైనా కూడా మా తోడుకోడలైనా మాకు మంచి కోఆపరేట్ చేస్తారు ఏదైనా కూడా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కూడా బయట వాళ్ళ అవసరం లేదేమో మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ప్రతిరోజు ఒక పండగలానే ఉంటుంది అవునండి
మీ నలుగురు తోటకోళ్ళలో ఎవరు బాగా వంటలు చేసేది? అందరు చేస్తారండి, అందరూ పోటీ పడి చేస్తూ ఉంటారు. అలా చేస్తారు, తినే వాళ్ళకి తక్కువైపోయి వండే వాళ్ళు ఎక్కువైపోతారు. ఏంటండి మీ ఇంట్లో అంతే కదా, ఎక్కువ జనాభా కదా, వండే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటేనే బెటర్. నిజమే, తినేవాళ్ళ కంటే వండే వాళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే, ఒకసారి చూద్దాం ఎంత వరకు వచ్చిందో. ఓకే అండి, కలిపేసుకోవడమే. కలిపేసుకోవడమే. సో ఇంకా అయిపోయినట్టేనా అండి ఇంకేమన్నా? ఇది కొంచెం ఏంటంటే మామిడికాయ ముక్కలు వేసాం కదా, దాన్ని పట్టేలాగా సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ ఫామ్ అయినట్టు అయితే లైట్ గా, సో మగ్గినట్టు అవుతుంది, అప్పుడు తీసేసుకోవాలి. ఓకే, ఇందాక మనం స్టవ్ ఆఫ్ చేసేసాం, ఇప్పుడు ఆన్ చేయడం అనేది సిమ్లో పెట్టిన మూత పెట్టేసి. సంగీత గారు, సో ఎంతవరకు వచ్చిందో చూద్దామా? ఓకే అండి, తీసేయండి. ఇది కొంచెం మగ్గినట్టు అవగానే మనం తీసేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలి. సర్వింగ్ బౌల్ అయితే కావాలంటే మనము మిక్సీ కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని చేసుకోవచ్చు, ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నిమ్మకాయ పిండుకుంటారు యాక్చువల్ గా, ఈ సీజన్ లో మామిడికాయ వేస్తాం. అదే అనుకున్నాను, మామిడికాయ పులుపు ఉంటుండగా ఇంకా నిమ్మకాయ ఎవరు పిండుకుంటారా? అది నిమ్మకాయ వేస్తే మామిడికాయ వేయకూడదు, మామిడికాయ వేస్తే నిమ్మకాయ వేయకూడదు. ఓకే, అంటే ఈ మామిడికాయ ప్లేస్ లో మనకి నిమ్మకాయ. నిమ్మకాయ అంటే మామిడికాయ ఎప్పుడు అన్ని సీజన్ లో దొరకదు కదా, సో అందుకని నిమ్మకాయ కావచ్చు. కానీ మామిడికాయని ఈ సీజన్ లో వచ్చేదాన్ని 365 డేస్ కూడా మనం వాడుకోవచ్చట. అవును, దానికి సంబంధించి ఏమైనా చెప్తారా? మామిడికాయని ఏంటంటే కట్ చేసి సాల్ట్ పసుపు కలిపి స్టోర్ చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో. ఓకే, ఉంటుంది అది, వన్ ఇయర్ అయినా ఉంటుంది. మనం కలిసిలలో పప్పుల్లో దాంట్లో కూడా వేసుకోవచ్చు. అంటే దాన్ని కట్ చేసుకుంటే తురుములా చేసుకోవాలి? తురుములాగా చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. మామిడికాయ పికిల్ పెడతారు కదా పచ్చడి, ఆ దానిలాగా చేసి పెట్టుకోవాలన్నమాట, అయితే బాగా నిల్వ ఉంటుంది. సో వన్ ఇయర్ వరకు ఈజీగా నిల్వ ఉంటుంది. సాల్ట్ పసుపు కలిపి పెడితే అసలు పాడవద్దు. ఓకే, ఆ మూత పెట్టేస్తారా? సో మరి మన వ్యూస్ కి చెప్పేద్దాము. చూసారు కదండి, కొబ్బరి తురుము మామిడికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి తురుము మామిడికాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, మినపప్పు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, మామిడికాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కొబ్బరి తురుము మామిడికాయ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, మినపప్పు, పసుపు, కొబ్బరి తురుము, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి తురుము మామిడికాయ ఫ్రై రెడీ.